చంద్రబాబు నిన్ను నమ్మే వాళ్ళు ఎవరూ లేరు. కాకినాడ జిల్లా తుని మండలం మంత్రి దాడిశెట్టి రాజా చంద్రబాబుపై మండిపాటు. చంద్రబాబును ప్రజలు ఇకపై నమ్మే పరిస్థితి లేదని మంత్రి దాడిశెట్టి రాజా అన్నారు. పటిసీమ పేరు చెప్పి చంద్రబాబు కోట్లు దోచుకున్నారని అన్నారు. పోలవరం ప్రాజెక్ట్ మొదలుపెట్టింది వైఎస్ఆర్ అని, ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఆ ప్రాజెక్టు మీద ముసల కన్నీరు కారుస్తున్నారని ఆరోపించారు. రాబోయే ఎన్నికల్లో 175 స్థానాలు ఖచ్చితంగా గెలుస్తామని, వైఎస్ఆర్సిపి ఘన విజయం సాధిస్తుందని మంత్రి రాజా ధీమా వ్యక్తం చేశారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా 90% కాలువ పనులు పూర్తి చేశారు రాజశేఖర రెడ్డి గారు. అదే కెనాల్లో పట్టిసీమ అని చెప్పి దోచుకుని వాటర్ పంపించావు నువ్వు, రాజశేఖర రెడ్డి గారు పూర్తి చేసిన కెనాల్లో నువ్వు ఈ రాష్ట్రాన్ని పట్టిసీమ పేరుతో దోచుకుని వాటర్ పంపించిన పెద్ద మనిషి నువ్వు. మళ్ళీ ఆ పోలవరానికి అడ్డు దగ్గర నువ్వు, పోలవరం నా బిడ్డ లాంటిది అంటావు. రాజశేఖర రెడ్డి గారికి పుట్టిన బిడ్డ పోలవరం, ఎవరికో పుట్టిన బిడ్డని నీ బిడ్డ అని చెప్పుకోవడం సిగ్గులేదా చంద్రబాబు నాయుడు నీకు అని చెప్పేసి నేను ప్రశ్నిస్తున్నాను. అదేవిధంగా ఎల్ఏ మీడియా చేతిలో ఉంది, దత్తపుత్రుడు చేతిలో ఉన్నాడని చెప్పేసి ఈ రాష్ట్రం మీద రకరకాల బురదలు, ఈ రాష్ట్రం అప్పుల పాలు అయిపోయిందండి. రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈరోజు ఏ రకంగా మాట్లాడుతున్నాడండి, ఈ రాష్ట్రం ఆర్బీఐ నివేదిక ప్రకారం భారతదేశంలో 8వ స్థానంలో ఉంది. ఆర్బీఐ నివేదిక ప్రకారం తమిళనాడు 6,50,59,000 కోట్లతో మొట్టమొదటి స్థానంలో ఉంది. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజల తాలూకు మూడ్ ఏంటన్నది చంద్రబాబు నాయుడికి, తెలుగుదేశం పార్టీ నాయకులకి తెలిసిపోయింది. 175 out of 175 పూర్తిగా క్లీన్ స్వీప్ చేయబోతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. లాస్ట్ టైం 51% వచ్చింది, అంతకన్నా ఓట్ షేర్, అంతకన్నా ఎక్కువ ఓట్ షేర్తో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రాబోతుంది. నీ నోటితో నువ్వే అన్నావు ఇవే నాకు చివరి ఎన్నికలని. మేము గట్టిగా ఏమన్నా మాట్లాడితే బేర పెట్టి ఏడుస్తావు, నిజంగా ఇవి నీకు చివరి ఎన్నికలే. తెలుగుదేశం పార్టీకి, తెలుగుదేశం పార్టీ వృద్ధ జంబూకాలకి, ఈ రాష్ట్రాన్ని పట్టి పీడించిన దుష్ట చతుష్టయాలకి అందరికీ ఇవి చివరి ఎన్నికలు. ఈ రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని చెప్పుతో కొట్టబోతున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు నిన్ను ఏ మొహం చూసి నేను గెలిపిస్తారో, చంద్రబాబు నాయుడు నీ మొహం ఏ రకంగా గెలిపిస్తారో. నువ్వు డోక్రా రుణమాఫీ చేస్తా అన్నావు, రైతు రుణమాఫీ చేస్తా అన్నావు, రకరకాల హామీలు ఇచ్చావు ప్రజలకి. అన్ని హామీలు ఇచ్చి నువ్వు ఆఖరి నీ మేనిఫెస్టో తీసి చెత్తబుట్టలో పడేసావు. ఈరోజు మా మేనిఫెస్టో మాకు భగవద్గీతగా, ఒక బైబిల్గా, ఒక ఖురాన్గా మేము చూసుకుంటూ 99% హామీలు పూర్తి చేసాం జగనన్న ప్రభుత్వంలో. ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు. 31 లక్షల ఇల్లు ఇచ్చాం, విద్యలో ఆంధ్రప్రదేశ్ అగ్రగ్రామంగా ఉంది, ఈ దేశం అంతా సచివాలయ వ్యవస్థ పెట్టాలి అని చెప్పేసి యోచిస్తుంది ఈ దేశం అంతా. గతాన్ని ఒకసారి గుర్తు చేసుకుందాం చంద్రబాబు నాయుడు, నీకు చెప్తున్నాను నేను ప్రజల పట్ల నువ్వు ఏ విధంగా ఉంటావో. రాజశేఖర రెడ్డి గారు ఉచిత విద్యుత్ హామీ ఇస్తే కరెంటు వైర్ల మీద బట్టల బకెట్ బురద జల్లేస్తే ప్రజలు నమ్మేస్తారు అని చెప్పేసి మీరు అనుకుంటున్నారు. ఈరోజు ఏంటి ట్వీట్ చేసావు, ఈరోజు అమర్ రాజా బ్యాటరీస్ ఆంధ్రప్రదేశ్ని వదిలేసి వెళ్ళిపోయిందని మాట్లాడుతున్నాను. పచ్చి అబద్ధం మాట్లాడుతున్నావు. అమర రాజా బ్యాటరీస్ అన్నది భారతదేశ వ్యాప్తంగా ప్లాంట్లు ఉన్న సంస్థ, అది ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయి ఉన్నారు. చిత్తూరు జిల్లాలో వాళ్ళ ప్లాంట్లు ఉన్నాయి, ఇప్పుడు తెలంగాణలో ఎస్టాబ్లిష్ చేసుకుందామని తెలంగాణలో పెడుతున్నారు వాళ్ళు.
వాళ్ళ వాళ్ళ కంపెనీలన్నీ ఆంధ్రప్రదేశ్లో పెట్టాలని చెప్పి శాసించలేం కదా. ఎందుకంటే మీ పార్టీ ఎంపీ కంపెనీ కాబట్టి. నువ్వు ఎంత బుర్రచల్లినా వాళ్ళు మాట్లాడరు కాబట్టి, ఓనర్స్ మాట్లాడరు కాబట్టి నీకు నచ్చినట్టే నువ్వు ట్విట్టర్లో ట్వీట్ చేస్తున్నావు. ఒక పక్క ఎనమలకి చెప్తున్నాను నేను, నువ్వు ఆర్థిక మంత్రిగా ఉండగా యనమల రామకృష్ణుడు ఏనాడన్నా నువ్వు రాష్ట్ర ప్రజల గురించి రాష్ట్రం గురించి లేదా కనీసం నీ నియోజకవర్గం గురించి అన్నా ఆలోచించావా? నువ్వు ఎప్పుడు ఆర్థిక మంత్రిగా ఉద్యోగం చేసినా చంద్రబాబుకి చంద్రబాబు తాబేదారులకే ఆర్థిక మంత్రిగా ప్రవర్తించావు తప్పించి ఈ రాష్ట్ర ప్రజల బాబోగుల గురించి నువ్వు ఎప్పుడు ఏనాడు కూడా ఆర్థిక మంత్రిగా నువ్వు పనిచేయలేదు. నువ్వు కూడా మాట్లాడతావు. ఈరోజు రాష్ట్రంలో ఒక పక్క పరిశ్రమలు పోతున్నాయని మాట్లాడతారు, పరిశ్రమలు పెట్టడానికి వస్తే వాళ్ళ మీద ఉత్తరాలు రాస్తారు, ఈ పరిశ్రమలు రావడానికి కుదరదని చెప్పి ఒక పక్క ఉత్తరాలు రాస్తూ ఉంటారు. కేంద్ర ప్రభుత్వం మూడు రాష్ట్రాలకి మాత్రమే కేటాయించిన బల్క్ డ్రగ్ ఇండస్ట్రీ తుని నియోజకవర్గానికి, ఆంధ్రప్రదేశ్కి, తూర్పుగోదావరికి వచ్చిందని చెప్పేసి ఆనందపడాలా నువ్వు? లేకపోతే ఆ బల్క్ డ్రగ్ ఇండస్ట్రీని అడ్డుకోవడానికి నువ్వు సెంట్రల్ గవర్నమెంట్కి కంప్లైంట్లు ఉత్తరాలు రాయాలా నువ్వు? ఒక పక్క తెలంగాణ మంత్రి బాధపడుతున్నాడు మాకు రాలేదే, అన్ని అర్హతలు ఉండి మాకు రాలేదే అని చెప్పి, ఒక పక్క హిమాచల్ ప్రదేశ్ వాళ్ళు పండగ చేసుకుంటున్నారు మాకు వచ్చిందే అని చెప్పి, అలాంటిది అలాంటి అంత అభివృద్ధి నీ రాష్ట్రానికి వస్తే